Hi friends, na videos ni meeru modati sariga chustunnatlaite ikkadunnatvanti subscribe button meeru click chesina tarvata ikkadunnatvanti bell icon meeda click cheyandi. Ila cheyadam dwara prati roju kuda meeru videos anevi notification dwara pondochu. Thank you friends. Hi friends, na peru Nageswar Rao, meeru chustunnaru telugu competitive exams. Chudandi friends, maniki SAIL nunchi ante స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విషయాలనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతిరోజు కూడా గవర్నమెంట్ జాబ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు తెలుగులో గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇక్కడ సెర్చ్ సింబల్ కనబడుతుంది కదా, దీంట్లో మీరు ఏ జాబ్ టైప్ చేసినా సరే మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు నచ్చితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, అయితే చూడండి, ఈ ఉద్యోగాలకు ఆల్ ఇండియా మొత్తము దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా 2019 గేట్ ఎగ్జామ్ రాసి ఉండాలి. మరియు ఈ ఉద్యోగాలను ఇండియాలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ లేదా యూనిట్స్ లేదా మైన్స్లో పనిచేయవలసి ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. మీరు దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ 25/05/2019. అంటే మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పటి నుంచే అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14/06/2019. అన్ని విభాగాల్లో కలుపుకుని మొత్తం మనకి 142 పోస్టులకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ 66 పోస్టులు, మెటలర్జికల్ ఇంజనీరింగ్ 7 పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, 41 కెమికల్ ఇంజనీరింగ్, 10 ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, 15 మైనింగ్ ఇంజనీరింగ్ 3గా చెప్పడం జరుగుతుంది. అర్హతలు వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్కి మెకానికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ లేదా ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా మెకానికల్ ప్రొడక్షన్ అండ్ టూల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా థర్మల్ ఇంజనీరింగ్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఆటోమేషన్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఎనర్జీ ఇంజనీరింగ్ లేదా మెషిన్ ఇంజనీరింగ్ లేదా మెకాట్రానిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీరింగ్ అనేది పూర్తి చేసి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. మెటలర్జికల్ ఇంజనీరింగ్కి సంబంధించి మెటలర్జికల్ ఇంజనీరింగ్ లేదా మెటీరియల్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా ఇండస్ట్రియల్ మెటలర్జీ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ మెషిన్ లేదా పవర్ సిస్టమ్ అండ్ హై వోల్టేజ్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఇంజనీరింగ్ లేదా పవర్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీరింగ్ అనేది పూర్తి చేసి ఉండాలని చెప్పడం జరుగుతుంది. కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఇంజనీరింగ్ అనేది పూర్తి చేసి ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీరింగ్ అనేది పూర్తి చేసి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. మైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించి మైనింగ్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ, మైనింగ్ అండ్ మిషనరీ ఇంజనీరింగ్, మినరల్ ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, వయసు అనేది 28 సంవత్సరాలు మించి ఉండరాదు అని చెప్పడం జరుగుతుంది. నిబంధనల ప్రకారం ఏంటంటే మీకు వయోపరిమితిలో సడలింపులు అనేవి ఉంటాయి. జీతం 20,600 నుంచి 46,500 వరకు కూడా ఉంటుంది. ఎంపిక చేసుకునే విధానం ఏంటంటే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గేట్ 2019 మార్కులను బట్టి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెప్పడం జరుగుతుంది. మీరు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 500 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 100 రూపాయల వరకు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్సైట్లోనే నేను ఇక్కడ నోటిఫికేషన్ లింక్ పెట్టాను. అంతేకాకుండా మీరు అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ కూడా పెట్టాను. అదేవిధంగా మీకు ఇక్కడ నేను ఇంకొక లింక్ పెడతాను, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అప్లై లింక్ని కూడా పెడతాను. ఓకే, మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు మీరు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.
మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, ఒకవేళ మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే మీరు డిస్లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది అన్నమాట, ఈ వీడియో అనేది మనం చేయలేదు సరిగ్గా అనేటటువంటి విషయం నాకు తెలుస్తుంది. అది ఇంకోటి ఏంటంటే, మీ అర్హతలు కానప్పుడు, అంటే ఇప్పుడు ఈ అర్హతలు ఉన్నాయి కదా, ఈ అర్హతలు ఏవైతే ఉన్నాయో ఇది నా అర్హతకి సంబంధించింది కాదు అని డిస్లైక్ కొట్టకండి. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టే నేను అర్హతలు చెప్పడం జరుగుతుంది, కాబట్టి ఇది నా చేతుల్లో ఏమీ ఉండదు కదా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని కంపల్సరీగా మీరు ఏంటంటే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నెక్స్ట్.